సో ఇది వచ్చేసి కంప్లీట్ మనకి టేక్వుడ్ డోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఈరోజు మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే మీకు 2 BHK పోర్షన్ విధంగా వీళ్ళు చేశారు, అండ్ కంప్లీట్గా గ్లాస్ పార్టిషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి మీకు డైనింగ్ యూనిట్ అనేది అరేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ హ్యాండ్ వాషింగ్ బేసిన్తో పాటు మీకు ఇట్ సైడ్ కూడా ఒక డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. అండ్ కంప్లీట్గా చూడొచ్చు ఒక రెడీ టు మూవ్ పొజిషన్లో. అండ్ మియాపూర్కి నియర్ బై లొకేషన్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నాను. అండ్ కిచెన్ యూనిట్ అండి, కిచెన్ యూనిట్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా వరకు స్టోరేజ్ స్పేసెస్ కూడా మీకు ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీకు టాప్ లాఫ్ట్లో కూడా మీరు చూడొచ్చు అండి, చాలా వరకు నీట్గా మెయింటైన్ చేశారండి హౌస్. ప్రాపర్టీ యొక్క ఏజ్ విధంగా చూసుకున్నట్టయితే మీకు 8 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది. అండ్ ఇప్పుడు నేను మీకు బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు ఈ విధంగా అరేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండి. సో ఈ ఫస్ట్ బెడ్రూమ్లో మీకు వార్డ్రోబ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది మీకు. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీరు చూడొచ్చు అండి, కంప్లీట్గా వార్డ్రోబ్స్ కవర్ అయ్యాయి. అండ్ అదేవిధంగా మీకు అటాచ్డ్గా వాష్రూమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఫ్లోర్ ప్లాన్ చేశారనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి. అండ్ ప్రైస్ వచ్చేసి మీకు 90 లక్షలు అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారండి. అండ్ HMT స్వర్ణపురి కాలనీ మనకి ఏ బ్లాక్లో రోడ్ నెంబర్ 9లో మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ ఇటు వైపు చూసుకున్నట్టయితే మీకు స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఇప్పుడు వీడియో అనేది ఫస్ట్ ఫ్లోర్లో కంటిన్యూ చేస్తాను. అండ్ మెయిన్లీ మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3 to 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ హౌస్ అనేది రాబోతుందండి. అండ్ ఫేసింగ్ వచ్చేసి మీకు ప్రాపర్టీది సౌత్ ఫేసింగ్ అనేది ఈరోజు సేల్కి రావడం అయితే జరిగింది. మెయిన్లీ ఎవరైతే సౌత్ ఫేసింగ్ విధంగా ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఆన్ డిస్ప్లేలో లేదా డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశానో ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మీరు చూడొచ్చండి, ఫస్ట్ ఫ్లోర్లో మీకు 2 BHK విధంగా మీకు రావడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్లో మీకు 1 BHK వస్తుందండి. కంప్లీట్ రెంటల్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ ఒక 33,000 వరకు రెంట్ అయితే వస్తుంది ప్రజెంట్. సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మీకు వాష్రూమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్లీ రెంటల్ స్కోప్తో పాటు రెసిడెన్షియల్గా ఉండాలి ఎవరైనా అనుకున్నట్టయితే ఈ హౌస్ అనేది 100% వర్తబుల్ అవుతుందండి. అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా వాష్రూమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ రెడీ టు మూవ్ పొజిషన్లో అండ్ దట్ ఒక 8 ఇయర్స్ మధ్యలో ఎవరైతే హౌసెస్ G+1 అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ విధంగా చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్లో వచ్చేసి మీకు 1 BHK వస్తుందండి, అది కూడా మీకు రెంట్కి అయితే ఉంది. అండ్ మెయిన్లీ మీకు వచ్చేసి డైమెన్షన్ విధంగా చూసుకున్నట్టయితే 36x50 అనేది మీకు డైమెన్షన్ అనేది రాబోతుంది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఆ పేజ్లో మీకు షార్ట్ వీడియోస్ అనేది ప్రమోట్ చేస్తుంటాము. అండ్ ఫస్ట్ నోటిఫికేషన్స్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో లేదా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి. ప్రైస్ కూడా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.